ప్రకాశం జిల్లాలో ఏ తెలుగు తమ్ముడికి ఎక్కడ సమస్య ఉన్నా నాయకుడు క్షణాల్లో అక్కడ ఉంటాడు. ప్రతి సబ్జెక్టుపై అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా అతడిది. ఆ జిల్లాలో ఆయన స్ట్రాంగ్ బీసీ నేత. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ నాయకుడి గురించి తెలియని వారు లేరన్నా అతిశయోక్తి కాదు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తనదైన ముద్రను వేసి పార్టీని ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలను టీడీపీ జెండా కింద ముందుండి నడిపిస్తాడు ఆ నాయకుడు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా స్టోరీ? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డాక్టర్ నూకసాని బాలాజీ అంటే తెలియని వారుండరు. బలహీన వర్గాల నేతగా నూకసాని జిల్లా వ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తి. ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2015లో నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయానికి ఎంతో కృషి చేశారు. బాలాజీ సేవలు గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబు ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. రెండు ఎన్నికల్లో అధినేత మాట ప్రకారం నియోజకవర్గాలలో పార్టీ గెలుపుకు కృషి చేశారు. అయితే అనూహ్యంగా 2019లో టీడీపీ ఓటమి చెందడంతో జిల్లాల్లో ఉన్న కొందరు టీడీపీ నాయకులు వెంటనే జగన్ పార్టీలో చేరారు. వైసీపీ నేతలు ఇబ్బందులు పెట్టినా, పదవులపై ఆశ చూపినా, తాను మాత్రం పార్టీ మారేది లేదని కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని అంటుపెట్టుకుని స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుని హోదాలో ప్రతి నియోజకవర్గంలో తిరిగి బీసీలను టీడీపీ వైపు చూసేలా వ్యూహాన్ని రచించారు. నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లకు, ముఖ్యంగా బీసీలకు ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో కుప్పంతో సహా అన్ని మున్సిపాలిటీలు ఓడిపోగా దర్శి మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ సత్తా చాటింది. అందుకు నూకసాని తీవ్రంగా కృషి చేశారు. నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలతో ఎప్పటికప్పుడు జిల్లాలో పార్టీ పరిస్థితులపై అవగాహన చేసుకుంటూ అధినాయకునికి ఆదేశాలు, సూచనలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లాలో అనేక ఉద్యమాలు చేపట్టారు. కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా పనిచేసే క్రమంలో ఒకానొక దశలో ప్రాణాపాయ స్థితికి కూడా నెట్టబడ్డాడు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఎంతో కష్టపడి పనిచేశాడు.